నమస్తేనండి. ఇది వేములవాడ మండలము నాంపల్లి శివార్లో ఉన్నదండి. నాంపల్లి గుట్ట దగ్గర దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి ఫారం పెట్టి. ఫారం ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి బీడర్సు 5 రకాల కుందేలు ఉన్నాయండి. 5 రకాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఇది వచ్చేసి న్యూజిలాండ్ వైట్ అండి. ఈ కుందేలు వచ్చేసి చాలా అందంగా ఉంటుంది. ఇది ఎన్ని పిల్లలు పెట్టినా ఒక 4 నుంచి 10 పిల్లలు పెడుతుంది. ఎన్ని పిల్లలు పెట్టినా కూడా ఇది కాపాడుకుంటుంది, తన పిల్లలకు పాలు ఇచ్చుడు కానీ కరెక్ట్ కాపాడు. ఇది వచ్చేసి కాలిపోనియం వైట్ అండి. సేమ్ అది ఇది ఒకటి, కానీ కాకపోతే కాలిపోనియం వైట్ ఎందుకంటే ఇది వచ్చేసి బీడర్సు. దీని కళ్ళు చూసారా రైస్ బ్లాక్ ఉంటాయండి, అందుకే కాలిపోని వైట్ అంటారు. ఇది కూడా సంతాన ఉత్పత్తి కూడా ఎక్కువ చేస్తుంది, పిల్లలు కూడా కాపాడుకుంటారు. ఇది సోయట్ చించిల్ అండి. ఇది కూడా ఏదైనా జబ్బు వస్తే తొందరగా తట్టుకుంటుంది. ఇది కూడా ఒక 4 నుంచి 10 పిల్లలు పెడుతుంది, ఎన్ని పిల్లలు పెట్టినా కూడా కాపాడుకుంటుందండి. ఇది వచ్చేసి బ్లాక్ జాయింట్ అండి. ఇది కూడా సంతాన ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, బాడీ వెయిట్ కూడా తొందరగా పెరుగుతుందండి. కుందేళ్ళ ఫామ్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్లో నేను డైరీ పెడదాం అనుకున్నాను. దాంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, లేబర్తో కష్టం ఉంటుందన్న ఉద్దేశంతో. కుందేళ్ళు అంటే స్మూత్గా ఉంటాయి. దీనికి సంబంధించింది ఏంటంటే ఈవినింగ్ టైంలో గ్రాస్ వేయాలి తప్పకుండా. ఆ గ్రాస్ కూడా ఎక్కువ అవసరం లేదు, దేనికి ఒక ఇరుకడ వేసేస్తే సరిపోతుంది. ఉదయం వచ్చేసి దానా పల్లిపిండి, మొక్కజొన్న పిండి, గోధుమ పొట్టు, మిల్డర్ మిక్సరు, సాల్ట్ కలిపి కింట్లల దానలో దానికి వచ్చేసి మేము కలిపి ఇచ్చేస్తుంటాము. ఈ పౌల్ట్రీ ఫామ్ కన్నా ఇది బెస్ట్ అండి, ఎందుకంటే ఇది సంవత్సరం పొడవు మనకు ఇన్కమ్ ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చేసి ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే ఒక 50 కానీ 100 కానీ దాంతో పెట్టండి, పెట్టవద్దండి. ఎందుకంటే దీని గురించి తెలుసుకోవాలి కొత్తగా పెట్టే వాళ్ళు. ఒక 10 లేకపోతే 1 20 తోటి స్టార్ట్ చేసి దాని లోతుపాతలు తెలుసుకోవాలి. మీరు లోతుపాతలు ఏంటంటే దాని డిసిషన్ ఏంది, దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాము, అది ఏమేమి గ్రాస్ తింటుంది, దాన్ని ఎట్లయితే మనం డెవలప్ చేస్తున్నాము అని చెప్పి ఈ 10 కానీ 20 కానీ తీసుకున్న తర్వాత దాని గురించి తెలిసిపోతుంది. ఒక 2-3 మంత్ దాన్ని 2-3 నెలలు దాన్ని ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు 100 కానీ దాదాపు 200 కానీ మీ ఇష్టంలో పెట్టుకోవచ్చు. మాది షెడ్ వచ్చేసి 100 ఫీట్ల పొడవు ఉంటుంది, 30 ఫీట్ల వెడల్పు, తూర్పు ఉత్తరం ముఖం. ఎవరు చేసుకున్నా కానీ కూడా తూర్పు ఉత్తరం అంటే దక్షిణ భాగం కుళ్ళ ఉండాలి, ఇది ఉత్తర భాగం దానికి కూల్ ఉండదు, ఎందుకంటే గాలి వస్తుంది. ఇంక ఎప్పుడైనా కూల్ ఎక్కువ ఉండాలి, ఎండాకాలంలో కూల్ ఉండాలి, చలికాలంలో వేడి ఉండాలంటే పట్ట సైడుకు తాడ్పత్రి ఉండే చలికాలము అవి తీసేసినాము. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు చలికాలం కాబట్టి మళ్ళీ వేసేసినాము. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి అంత కూల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పి పట్ట సైడు ఏమీ వేయలేదు. అదే పద్ధతిలో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నా దగ్గర 480 ఉంటాయండి మొత్తం కుందేళ్ళు. కానీ ఇప్పటికీ నేను 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలో నేను ఎంటర్ అవుతున్నాను ఈ ఫామ్లో. ఇప్పటి వరకు ఎలాంటి లాస్ లేకుండా నడుస్తుందండి. మాకు లోకల్లో ఎమ్లవాడ సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలో నడుస్తుంది. మేము ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే నేను రాజేందర్ నగర్ అని హైదరాబాద్లో కాలేజీ ఉంటుందండి, దీనికి వెంటనరీ కాలేజు. ఆ రాజేందర్ నగర్ను ఒక ఆ శ్రీదేవి మేడం అని అక్కడ ఉంటే పోయి కలిసి, మరి మేడం నేను ఒకటి కుందేళ్ళ ఫారం పెడదాం అనుకుంటున్నా, మరి మీరు సహకరించాలంటే ఆ మేడం వచ్చేసి దాదాపు ఒక 20 జోడీలు ఇచ్చిందండి, 20 జతలు. మళ్ళీ ఒకసారి 10 జతలు. దాంతో నేను ఈ రకంగా డెవలప్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి సేలింగ్ అంటే అమ్ముడు పోయినవి కాకుండా ఇప్పుడు ఉన్నాయి. ప్రస్తుతానికి 480 ఉంటాయి పిల్లలు కాకుండా.
పెట్టినట్లయితే బాగా నడుస్తుంది. కానీ కాకపోతే ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే ఫస్ట్ దీనికి గ్రాస్ ఉండాలి. ఎడ్ జల్యూషన్ కానీ, కోపోర్ కానీ, ఇంకపోతే పిల్లి పెసర కానీ, అది ఎవరైనా పెట్టే ఉద్దేశం ఉంటే అది ఫస్ట్ గడ్డి వేసుకున్న తర్వాత, గడ్డి పెరిగినాక షెడ్డు తయారు చేసుకోవాలి. షెడ్ తయారు చేసుకున్న తర్వాత ఇటువంటి ఉంటాయండి ఈ బోన్స్, దీనికి సంబంధించిన కేజీస్ అంటారు. ఒక దానిలో ఒక 10 ఉంటాయండి మొత్తం, అటు 5 ఇటు 5. ఇది తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే కొత్తవి తయారు చేసుకుంటే ఒక 4,500 నుంచి 5,000 దాకా అవుతుంది. అట్లా తయారు చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది విడివిడిగా ఉంచినాం కదా, విడివిడిగా ఎందుకు ఉంచినామంటే, విడివిడిగా ఎందుకు ఉంచినామంటే ఇప్పుడు ఇది ఆడది, అది మగది. ఇప్పుడు మనకు దానికి ఇప్పుడు పుట్టిన పిల్ల నుంచి దాదాపు ఒక 5 నుంచి 6 నెలల లోపు వయసు అయిందంటే ఈ ఆడదాన్ని తీసి అక్కడ వేసేసేయాలి. మగదానిలో కూడా మీట్ వేస్తే అది మీట్ అవుతుంది, దాదాపు క్రాసింగ్ అయిపోతుంది. ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లోపల, అరగంట లోపల క్రాసింగ్ అవుతుంది. క్రాసింగ్ అయినాక మళ్ళీ ఆడదాన్ని తీసి ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక డేట్ రాసుకోవాలి. డేట్ రాసుకుంటే ఇవాటి నుంచి ఒక 32 రోజుల లోపల, అంటే 27 రోజుల నుంచి 32 రోజుల లోపల అది డెలివరీ అవుతుంది అన్నమాట. డెలివరీ అయినప్పుడు దానికి సంబంధించింది ఒక 4 నుంచి 10 పిల్లలు పెడుతుంది. అప్పుడు పెట్టినప్పుడు దీనికి ఎక్కువ శాతం అప్పుడు కాల్షియం ఏదైతే ఉందో దీనికి వెంటనే మెడికల్లో దొరుకుతుంది టానిక్, కాల్షియం టానిక్. తప్పకుండా పిల్లలు డెలివరీ అయినాక ఆ రోజు నుంచి కంటిన్యూ ఉదయం దానికి కాల్షియం ఇచ్చేయాలి. ఒక 2 ml చొప్పున ఇచ్చేస్తే పాలు పడతాయి, పాలు ఇచ్చుకుంటాయి. కొన్ని ఏం చేస్తాయంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్లో ఇంతకుముందు డెలివరీ కాంది, ఫస్ట్ స్టార్టింగ్లో డెలివరీ అయితే అది పిల్లల్ని తొక్కేస్తుంది. కొన్ని కాల్షియం తక్కువ ఉంటే కొరికేస్తుంది కూడా. ఆ పిల్లల్ని తీసి మనం వేరే బోన్లో పెట్టుకోవాలి. దానికి సమయానికి పాలు పట్టేయాలి. ఒక దాదాపు 3-4 రోజులు దానికి పాలు పట్టిస్తే అలవాటు అవుతుంది. తర్వాత తల్లి దగ్గర పెడితే అదే పాలు ఇచ్చుకుంటుంది. ఇట్లా ఈ ఫస్ట్ సారి పిల్లలు చేసిన తర్వాత సెకండ్ పిల్లలకు మనం దాని దగ్గర దాని నుంచి వేరు చేయవలసిన అవసరం లేదు, అదే ఇచ్చుకుంటుంది. దీనికి ఏంటంటే జాగ్రత్తలు ఏంటంటే వాస్తవంగా, కానీ ఇప్పుడు నెలకు లక్షలు సంపాదించాలంటే ఇలా సంపాదించలేరండి. ఇలా దాదాపు ఏంటంటే మీకు ఒక 500 కుందేళ్ళు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు లేబర్ ఖర్చు, దాన ఖర్చు అన్నీ మనం మెయింటెనెన్స్, ఇది పవర్ ఖర్చు అన్నీ తీసేయాక దాదాపు ఒక 30-40,000-50,000 సంపాదించుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇలా ఏదో డైరీ ఫామ్ లాగా లక్షలు వస్తాయని చెప్పి మాత్రం పెట్టుకోవద్దండి. ఉపాధి కావాలంటే మనకు ఒక 100 కుందేళ్ళు ఉన్నాయి అనుకోండి, నెలకు ఒక 10 నుంచి 20,000 సంపాదించుకోవచ్చు. 100-10,000 అయితే సంపాదించుకోవచ్చు. ఒకవేళ 100గా ఎక్కువ పెట్టుకుని, ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది, ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బెనిఫిట్స్ ఉంటుంది. దీంట్లో మరణాలు మాత్రం తక్కువ ఉంటాయండి. ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ లాగా ఒక్కొక్క బాయిలర్ కోడికి ఏమైనా జబ్బు వస్తే అది దాదాపు ఒక 10 నుంచి, అది దానికి ఏమైనా డిసిషన్ వస్తే దాని జబ్బు వచ్చిన తర్వాత 1, 2, 3, 5, 10, 20, 100 కూడా చనిపోతాయి. ఇది అట్లా కాదండి, ఇది ఒక డిసిషన్ వచ్చిందంటే అది కవర్ అవుతుంది. ఒక 2 డేస్ లోపల కవర్ అవుతుంది దానికి మెడిసిన్స్ ఇస్తే. ఒకవేళ కవర్ కాలేదనుకో అది ఒకటే చనిపోతుంది, దాంతోపాటు ఇంకో 2, 3, 5 చనిపోవు. ఇట్లా అది దీంట్లో ఉన్నటువంటి మనకు ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి లాభం అండి. ఇట్లా చనిపో ఎక్కువ చనిపోతే ఏమవుతుంది, లాస్ అవుతారు కదా. అందుకోసమని ఇవి చనిపోవడం మరణాలు తక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో చేసుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా ఇప్పుడు కేజీస్ వచ్చేసి ఒక 2 ఫీట్ల హైట్ మీద పెట్టినామండి. ఇది మూత్రం పోషణ, ఏదైనా టాయిలెట్ పోతే ఏమైందంటే మొత్తం కింద పడిపోతుంది. ఇప్పుడు మనం రోజు ఇది ఊడ్చేసుకోవాలి, దీన్ని మొత్తం స్టాప్ చేసేసుకోవాలి. లేకపోతే మనం 3-4 ఒకసారి ఊడ్చినాం అనుకో ఇలా దోమ తయారవుతుంది, దోమ తయారయ్యి పురుగు తయారయ్యి అది మనసులో కూడా డిసిషన్ వస్తుంది, అవిటి కూడా ఏమైనా జబ్బులు వస్తాయి, ఇట్లా చనిపోయేటువంటి ప్రాబ్లాలు కూడా ఉంటాయి. కాబట్టి రోజు సాఫ్ చేసుకోవాలి. ఒక 10 రోజులకు ఒకసారి గిలిచిన పౌడరు, సున్నము మేము మిక్స్ చేసి పిచికారీ చేస్తామండి. ఇట్లా ఈ షెడ్ అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటే ఇవి ఏంటంటే ఇది సున్నితమైన జీవి. ఇది కుందేలు అన్నది, ఇది అడవి కుందేల్లా కాదండి, మామూలు ఇది ఫామ్ కుందేలు. బాయిలర్ కోడి ఏ రకంగా ఉంటుందో ఇది కూడా అంతే, కానీ కాకపోతే బాయిలర్ కోడిల కన్నా ఇది బెస్ట్. కాకపోతే అంటే దీని మీట్ కూడా తిన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇలా ఏదైతే ఉందో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కొవ్వు శాతము తక్కువ ఉంటుంది. కాబట్టి
ఎవరైనా తినొచ్చు ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. తొందరగా ఇది డైజెషన్ కానీ తొందరగా ఇది అరుగుదలకు కూడా పనిచేస్తుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే బలానికి కూడా పనిచేస్తుంది. మటను చికెను కన్నా బెస్ట్ ఇది. ఇప్పుడు నేను ఒక దాదాపు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం నడుస్తుంది. చాలామంది వచ్చి తీసుకుపోతారు. మళ్ళీ తిన్నోళ్ళు మళ్ళీ వచ్చి మాకు కావాలని చెప్పి ఈ రకంగా చాలామంది తీసుకుపోతారు. కాబట్టి ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు, ఉపాధి కావాలనుకునే వాళ్ళు పెట్టుకుంటే మంచిది. కాకపోతే వాళ్ళకు 1 ఎకరం 2 ఎకరాలు కనీసం ఒక దాదాపు 500 కుందేళ్ళు సాదుకోవాలంటే మినిమం 1.5 ఎకరాల భూమి తప్పకుండా ఉండాలి. అంటే మనవి కావచ్చు, లేకపోతే ఏదైనా కౌలుకు తీసుకున్నా నడుస్తుంది అట్లా. అది ఇప్పుడు నాదైతే ఓన్ షెడ్ ఉన్నది, ఓన్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు దీంట్లో నేను ఎడ్జులేషన్ వేసినాను, 1 ఎకరంలో ఎడ్జులేషన్ వేసిన. తర్వాత వచ్చేసి ఇంకపోతే పిల్లి పెసర కూడా ఉన్నది. ఈ 2 గ్రాస్ వేస్తున్నాం మేము. ఇప్పుడు మేము ఏదంటే ఈవినింగ్ వచ్చేసి దాదాపు 4 నుంచి 6 గంటల లోపల మేము గ్రాస్ వేసేస్తున్నాము. ఉదయం దానేస్తున్నాము. దీనివల్ల మాకు ఎలాంటి డిసిషన్ రాకుండా చనిపోవడం లేదు. చాలా తక్కువ అంటే ఏదో ఒకటి చనిపోతుంది, దాదాపు 1 నెలకు 1 2 నెలలకు 1 చనిపోతుంది. దాంట్లో పెద్దగా నష్టం ఏం లేదు. కాకపోతే దీని మీద శ్రద్ధ పెట్టి చేసుకున్న వాళ్ళకు బాగుంటుందండి. ఈ వర్కర్ నమ్ముకొని మనం పెట్టుకుంటే మాత్రం లాస్ అయిపోతాం. మనం వర్కర్ను పని చేయించుకోవాలి. మనం శ్రద్ధ పట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం కానీ రోజు ఉదయం పూట ఏం చేయాలంటే దేనికి డిసిషన్ వచ్చింది, ఏదైనా గ్రాస్ తింటుందా తింటలేదా, ఏదైనా దాణ తింటుందా లేదా, మళ్ళీ దేనికి ఏమన్నా డిసిషన్ వచ్చిందా. దీనికి ఎక్కువ శాతం అంటే అది ఏ కాలం అని కానీ, వేసవిలో కావచ్చు, చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఈ 3 కాలాలల్లో ఎక్కువ శాతం వచ్చేది ఎలర్జీ. ఆ ఎలర్జీకి వచ్చేసి ఇప్పుడు మెడికల్ ద్వారా కూడా ఇంజక్షన్లు దొరుకుతాయి, టాబ్లెట్స్ దొరుకుతాయి, దాని ద్వారా ఇది కవర్ అయిపోతుంది. లేకపోతే నాటు పసుపు, అది షాపులలో అమ్మేది కాకుండా మనమే స్వయంగా పసుపు కొమ్మలు తీసుకొని దాన్ని పట్టించి ఆ పౌడర్ తయారు చేసి ఆ పౌడర్ని మంచిగా ఫ్రెష్ లాగా తయారు చేసి ఎక్కడైతే ఎలర్జీ వచ్చిందో అక్కడ ఒక దాదాపు 3-4 డేస్ పెట్టేస్తే అది వెంటనే కవర్ అయిపోతుంది ఎలర్జీ. లేదు అట్ట కాదంటే మనకు తొందరగా కావాలంటే ఇంజక్షన్ దొరుకుతుంది, ఇంజక్షన్ మెడిసిన్ దొరుకుతుంది. తీసుకొచ్చి సిరంజీతోటి ఒక పెద్దదానికైతే 1 ఎంఎల్ ఇవ్వాలి, ఒక చిన్నదైతేనేమో 0.5 ఎంఎల్ ఇచ్చేసుకుంటే అది కవర్ అయిపోతుంది. కానీ కొద్దిగా ఎలర్జీ రాగానే ఏం కాదు లేదంటే అది ఎక్కువ అయిపోతుంది, దాని ద్వారా బాడీ వీక్ అయిపోయి చనిపోతుంది. అది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇంకపోతే మోషన్స్ వస్తుంది. మోషన్స్ కూడా అయినప్పుడు మనం శ్రద్ధ బట్టి దానికి మెడిసిన్ దొరుకుతుంది, దానికి మందులు దొరుకుతాయి వెంటనే మెడికల్లో, అవి తెచ్చి వేసేసుకోవాలి, అది కవర్ అయిపోతుంది. కొన్ని వీక్ అయితే కూడా దానికి, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, నేను కొన్ని చూస్తున్నాను, ఈ కుందేళ్ళ ఫారం పెట్టినటువంటి వీడియో చూస్తున్నా, వీటికి జబ్బులే రావని కొంతమంది అంటారు. జబ్బులు అదొక జీవి అండి. ఆ జీవి ప్రతి ఒక్కప్పుడు మన ఒక భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక జీవికి ఏదో ఒకటి జబ్బు వస్తుంది, దాంట్లో ఇదొకటి. కాబట్టి దీనికి ఒక జబ్బు అన్నది, దీనికి ఎక్కువ శాతము జలుబు వస్తుంది, మనకి జ్వరం వస్తుంది, ఇంకపోతే ఎలర్జీ వస్తుంది, ఇంకపోతే మోషన్స్ వస్తాయి. ఇవన్నిటికీ మనం ఏంటంటే వెంటనే డాక్టర్ సలహాతోటి చేసుకోవాలి. ఇప్పటికైతే నేను నాకు పెట్టిన కొత్తలో దాదాపు 20-30 బీడర్స్ చనిపోడు పెట్టినాయి. కొన్ని చనిపోతే ఏందని చెప్పి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వెంటనరీ మెడికల్ పోయి తెలుసుకొని డాక్టర్ని బట్టి ఆ డాక్టర్తో ట్రీట్మెంటు ఇప్పించి పెట్టిన తర్వాత నేనే మొత్తం నేర్చుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఏది ఏ డిసిషన్ వచ్చినా కానీ నేనే ఇచ్చుకుంటా. దీనికి నా దానిలో ఇప్పుడు దాదాపు కొత్తలో ఒక 20-30 చనిపోయినాయి తప్ప ఇప్పుడు మాత్రం ఎలాంటి చనిపోవడం లేదు. చాలా బాగా చూసుకుంటున్నాం. అవి మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత డెవలప్ ఉంటుంది. మనం అశ్రద్ధ చేస్తే అవి నష్టపోతాయి. ఏదైనా అంతే, ఏ ఇప్పుడు పౌల్ట్రీ కావచ్చు, డైరీ కావచ్చు, ఇది రాబిట్ ఫామే కావచ్చు, ఏదైనా కానీ కూడా ఏ ఫామ్ పెట్టినా కానీ కూడా యజమాని ఎవరైతే ఉంటారో ఓనర్సు శ్రద్ధ బట్టి చూసుకుంటే దీంట్లో లాభం జరుగుతుంది ఏదైనా కానీ కూడా. కానీ ఈ కుందేళ్ళ ఫారంలో మాత్రం నాకు వేరే ఇంట్రెస్ట్ ఉండే, కానీ అది తీసే అది వద్దనుకొని ఇళ్ళకు వచ్చిన తర్వాత ఇళ్ళ మాత్రం అంటే కొన్ని ఇప్పుడు పౌల్ట్రీ పెట్టినాను, పౌల్ట్రీ లాస్ అయినా లాస్ ఇల్లు పెట్టిన తర్వాత నాకు లాస్ ఏం లేదు. అయితే వస్తే ఇప్పుడు నాకు మంత్లీ దాదాపు 40-50 వేలు 60 వేలు వస్తాయి. ఒక ఏం రాకున్నా కానీ ఆడికడికన అవుతుంది, కానీ లాస్ మాత్రం కాదు. వేసవిలో ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే
వేసవి మే అవుతుందో మనం ఏప్రిల్ లాస్ట్గా, తర్వాత మేలో జూన్ మేలో మాత్రం దీన్ని క్రాసింగ్ చేయించొద్దండి. ఏప్రిల్లో కూడా క్రాసింగ్ చేయించొద్దు. ఏప్రిల్ మే రెండు నెలలు మాత్రం క్రాసింగ్ చేయించొద్దు. క్రాసింగ్ చేయిస్తే ఏమైందంటే అప్పుడు వేడికి తట్టుకోలేవు, చనిపోతాయి. అయితే పిల్లలని చనిపోతాయి, తల్లిని చనిపోతుంది, అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా క్రాసింగ్ చేయించుకోవాలంటే అవుతాయి. కాకపోతే షెడ్ మొత్తం కూల్గా ఉండాలి. షెడ్ కూల్గా ఉంటే అప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మేము వాస్తవం మేము పెట్టిన తర్వాత కూల్గా ఉండాలంటే దానికి ఫ్యాన్లు బాగా పెట్టుకోవాలి, కూలర్లు పెట్టుకోవాలి. ఎంత గాడికి వస్తుంది, ఎంత పెట్టుబడి పెడితే. ఇప్పుడు ఫ్యాన్లకైనా దగ్గర దగ్గర ఇప్పుడు నాకు 100 ఫీట్ల పొడవు ఉంది కాబట్టి ఈ 100 ఫీట్ల పొడుగుకు కనీసం ఏమి లేకుండా ఒక 50,000 నుంచి 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఫ్యాన్లు కూలర్లు అవన్నీ అవుతాయి. కానీ అవన్నీ ఎందుకు లే అని చెప్పి నేను క్రాసింగ్ చేయించలేను. ఏప్రిల్లో చేయించలేను, మేలో చేయించలేను. ఇక జూన్ నుంచి స్టార్ట్ ఒక 2 మంత్ మాత్రం దీనికి గ్యాప్ ఉంచుతాను. ఇప్పటి వరకు అయితే మాకు బన్నీస్ కానీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్లవాడ మండలంలో సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది. ఇక్కడ మేము ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయినాము, అందరికీ ఫోకస్ అయిపోయినాం కాబట్టి వాళ్ళే వస్తారు, బన్నీస్ తీసుకుపోతారు, మీటుకు తీసుకుపోతారు, బీడర్స్ కావాలంటే తీసుకుపోతారు. కానీ ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మా ఫామ్కు వస్తే మాకు మా దగ్గర ఉన్నటువంటి బీడర్స్ చాలా మంచిగా ఉంటాయండి. ఎందుకంటే మేము దానికి సంబంధించినటువంటి గ్రాసు, దానికి సంబంధించిన ఫీడ్ కరెక్ట్ ఇస్తాం, దానికి మెడిసిన్ కరెక్ట్ ఇస్తాం, కరెక్ట్ బాగుంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే మేము బీడర్స్ కూడా ఒక యూనిట్ అంటే ఏంటంటే 10 వస్తాయండి. దాంట్లో 2 మేల్స్ వస్తాయి, 8 ఏమో ఫీమేల్ వస్తాయి. దాన్ని మేము ఇచ్చేస్తాం, ఒక యూనిట్ కానీ లేకపోతే 2 యూనిట్లు కానీ ఇట్లా చాలామందికి ఇస్తున్నాము. వాళ్ళందరూ కూడా తీసుకుపోయి వాళ్ళు డెవలప్ చేసుకొని, వాళ్ళకి మార్కెటింగ్ లేకపోతే కూడా మేము వాళ్ళకు సలహా ఇస్తున్నాము, వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటారు. ఇప్పటికీ దాదాపు నా ద్వారా దాదాపు ఒక 15 మంది వచ్చి తీసుకుపోయిందండి. మరి వాళ్ళు కూడా డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా నాకు బన్నీస్ కూడా అమ్ముతున్నారు. బన్నీస్ కూడా నేను తీసుకుంటాను. బన్నీస్ ఎవరికైనా వాళ్ళకి ఏమన్నా బిజినెస్ తక్కువ ఉంటే నాకు తెచ్చి ఇస్తున్నారు. నేను తీసుకుంటున్నా, నేను సెల్ చేసుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా పెట్టుకుంటారో ఈ కుందేళ్ల ఫారం అనేది ఓనర్స్ మీద డిఫెండ్ అయి ఉంటుందండి. ఆయన ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు పట్టించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక రైతు ఏం చేస్తారంటే ఒక ఎకరము 2 ఎకరాలు 10 ఎకరాలు పొలం వేసుకుంటాడు. రైతు కరెక్ట్ చూసుకోవాలి, ఓనరు రైతు కరెక్ట్ చూసుకుంటేనే ఆ రైతు కింద ఉన్నటువంటి వర్కర్స్ కూడా చూసుకుంటారు. ఇది కూడా అంతేనండి. ఇది కూడా మనం పొలం మీద ఏ రకంగా శ్రద్ధ పెడతామో వీటి మీద అదే పద్ధతిలో శ్రద్ధ పెడితేనే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే సక్సెస్ కాలేమండి. అంటే ఇప్పుడు నా అనుభవం వరకు అయితే ఇప్పుడు ఈ పౌల్ట్రీ కన్నా ఇది రాబిట్ ఫామ్ అనేది 100% మంచిది. 100కి 100 వాళ్ళు మంచిది, లాస్ మాత్రం కాదు. దాన్ని కూల్ ఉండడం కోసం పక్క పంట చెట్టు కూడా పెట్టుకున్నాను. తప్పకుండా చెట్లు ఉండాలి. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చెట్లు పెట్టినాను పక్క పంట. తర్వాత బొప్పాయి చెట్టు కూడా పెట్టినాను, ఎందుకంటే కూల్ ఉండాలని. బొప్పాయి కూడా ఉన్నది. ఇవి ఏంటంటే సున్నితమైన జీవి కాబట్టి ఇది కూల్గా ఉంటేనే బాగా తట్టుకుంటుందండి. అంటే వర్షాకాలము చలికాలంలో వేడి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎండాకాలంలో వేసవిలో కూల్ వచ్చేటట్టు చూసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు మేము వేసవిలో ఏం చేస్తామంటే పైన స్ప్రింక్లర్ ఉన్నాయి, వాటర్ పెడతాం, స్ప్రింక్లర్ తిరుగుతూ ఉంటాయి. ఆ వచ్చే వాటర్ ఏదైతుందో కిందికి పడేటప్పుడు ఈ పక్క సైడ్లో మేము అవి గోనె సంచులు కడతామండి. దానికి వచ్చేస్తే దాని మీద పడి అది కూల్గా వాటర్ ఇస్తుంది కాబట్టి కూల్ వస్తుంది. అయితే రేకుల పైన ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ రేకుల మీద పడతాయి అన్నమాట. రేకులు కూడా కూల్ అవుతాయి, ఆ రేకుల నుంచి బయటపడతాయి అన్నమాట వాటర్. ఆ బయటపడ్డ నీళ్ళు ఏదైతే ఉందో ఆ గోనె సంచులు కడతాం కాబట్టి ఆ గోనె సంచులకు తడిచి ఆ కూల్ అన్నది వీటికి వచ్చేస్తుంది అన్నమాట. ఆ రకంగా పరిస్థితి. ఇంక వేరే లోపల వాటర్ ఉండదండి.
మనం ఒకసారి భూమి మీద వేసినామంటే అది దాదాపు 3 మంత్ 3 నెలలు 3 నెలలకు కటింగ్ వస్తుంది. ఒకసారి వేసినామంటే మళ్ళీ మాటి మాటికి విత్తనాలు వేయవలసిన అవసరం లేదు. అది వచ్చేసి నెట్లో కూడా దొరుకుతుంది, బయట కూడా దొరుకుతాయి. అవసరం ఉంటే ఎవరికైనా కావాలంటే కూడా మేము కూడా ఇస్తున్నాము. సీడు అది వచ్చేసి 1000 రూపాయలకు కిలో ఉంటాయి. అది మనం ఒకసారి చల్లినామంటే దానికి ఎలాంటి మందులు ఇవ్వకుండా నేచురల్గా పెరుగుతుంది. నేచురల్గా పెరిగిన తర్వాత అది 3 నెలల కటింగ్ వస్తుంది. 3 నెలల కటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కటింగ్ చేసిన కొద్ది 20 రోజులకు ఒకసారి మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది అన్నమాట.